नमो विनायक श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत आदिवार रोजन राबोये अमावास्या अत्यंत शक्तिवंतमैनदी अमावास्या नाडु एन्नो मार्पुलु ग्रहालो जरगबोतू उन्नाई ग्रहाल मार्पुल वलन अमावास्या नुंडी पन्नेंडु राशुल वारिकी जातकंलो अनेक मार्पुलु एर्पडनुन्नाई ఈ అమావాస్య వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి జీవితంలో ఎప్పుడూ లేనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి. ఈ ఐదు రాశుల వారికి ఆదివారం అమావాస్య ఏ మార్పులను చేస్తుంది, ఇంతకీ ఆ రాశులు ఏంటి, ఈ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాం. ఇక ఈ రాశుల వారు ప్రథమంగా వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్ని విధాల ఇలాంటి మార్పులు జరగనున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే వీరికి ఆదాయం అన్ని విధాల చాలా చక్కగా ఉంది. వీరికి ఆర్థిక సమస్యలు ఉన్న వారిలో ఈ ఆర్థిక సమస్యలు అనేవి అన్ని తొలగిపోతాయి. పాత అప్పులు రూపాయి కూడా ఉండదు. మీరు చేసేటటువంటి పనులు అన్ని సకాలంలో పూర్తి అయ్యి మీకు రావాల్సిన ఆదాయం సమయానికి వస్తుంది. ఈ రాశుల వారు నూతన వస్తువులను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. ఉద్యోగం చేసేటటువంటి వారికి శాలరీలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉన్న శాలరీ నుండి ప్రమోషన్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అదీకాక మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ రాశివారిలో వ్యాపారం చేసేవారు కాస్త లాభాలు ఉన్నాయి. అయితే ఆశించిన దానికన్నా కాస్త తక్కువగా ఆదాయం ఉంటుంది. కానీ కొంతకాలంలోనే మీకు ఆదాయం పెరుగుతుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. అయితే కాస్త ముందు వెనుక చూసుకుని ఖర్చులు చేస్తే మంచిది. వచ్చిన ఆదాయం అంతా ఖర్చులకే పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక దీనితో పాటు మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారు పెరగబోతున్నారు. మీ చుట్టూ స్నేహంగా ఉంటూనే మిమ్మల్ని చూసి ఊర్వలేరు. ఇది ఎలా తెలుస్తుంది అంటే వారు మాట్లాడే మాటల్లో అర్థమవుతుంది. ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే ఈ రాశి వారికి విద్యార్థులందరికీ మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. చదువుల్లో ముందు ఉంటారు. వచ్చే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. పరీక్షల్లో తప్పిన వారు కూడా ఈ వచ్చే మళ్ళీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. మీ చదువుతో పాటు దైవాన్ని స్మరిస్తే అంత శుభమే కలుగుతుంది. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే కొత్తగా ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి అయితే కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలస్యం మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తుంది. కానీ అంతిమంగా ఏదైతే ఉద్యోగం మీరు కోరుతున్నారో ఆ ఉద్యోగమే మీకు వస్తుంది. ఇది అంత సులువుగా జరగదు. కాస్త ఓపికగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అయితే మంచిగానే ఉంది. తమ కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది. ప్రమోషన్లు కూడా వస్తాయి. ఇక నూతన వివాహ విషయం చూసుకుంటే పెళ్లి కాస్త వాయిదా పడబోయే సూచనలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నం ఆటంకాలు ఏమీ ఉండవు, కానీ కాస్త ఆలస్యం అవుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కాస్త తెలివిగానే మెలిగితే మీకు అంత మంచే జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉంది, కానీ కొన్ని సందర్భంలో కొంత నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే ఇవి జరగకుండా ఉండాలి అంటే మీరు కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చూస్తే ఈ మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. మీకు సమయస్ఫూర్తిగా ఉండాల్సిన సమయం ఇది. ఎంత ఓపికగా ఉంటే అంత మంచి కలుగుతుంది. ఆలోచనలు ఈ రాశి వారికి అధికంగా వస్తాయి. ఈ ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయి. డెవలప్మెంట్లో ఇక చాలా కాలంగా పరిష్కారం కాని పనులు గాని సమస్యలు గాని అన్నింటికీ చక్కటి పరిష్కారం దక్కుతుంది. ఈ రాశి వారికి వ్యవహార శైలిలో మార్పులు వస్తాయి. దినచర్య కూడా మారిపోతుంది. ఎప్పటి నుంచో మీరు ప్రయత్నిస్తున్న పనులు చక్కగా పూర్తి అవుతాయి. దానివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఇలా మంచిగా సాగుతున్న జీవితం అనుకోకుండా కొన్ని ఆందోళనలు కలిగించే విషయాలు వింటారు. అవి మీకు అనవసరమైన విషయాలే, కానీ అవి మిమ్మల్ని ఎక్కువగా కలవరపెడతాయి. అవన్నీ పట్టించుకోకుండా ఉండాలి. వాటి వలన మనశ్శాంతి పోతుంది. ఆలోచనలు రావు. చేసేటటువంటి పనులు కూడా చేయడం ఇష్టం ఉండదు. సమయం కూడా వృధా అయిపోతుంది. ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే కొంత అనుకూలంగానే ఉంది. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పోయే సూచనలు ఉన్నాయి. కానీ కొత్తగా అప్పులు చేసే పరిస్థితులు ఎదురవనున్నాయి. ఆదాయం మెరుగుపడుతుంది. చేసే పనులు సకాలంలో పూర్తి అయ్యి అనుకున్న విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇక ఉద్యోగులకు చూస్తే ఇది కొంత గడ్డుకాలంగా నడుస్తుంది. మీకు శ్రమ పెరుగుతుంది. ఇప్పుడప్పుడే ఫలితం కనిపించదు, కానీ మంచి కాలం త్వరలోనే వస్తుంది. మీ పనిని గుర్తించి మీకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికైతే ఇది మిశ్రమ కాలంగా ఉంది. మీ వ్యాపారం మెరుగుపడుతుంది. ఇలా ఆశించిన దానికి మించి మీకు లాభాలు కనబడతాయి. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి అవుతాయి. కళారంగం, వ్యవసాయం,
రియల్ ఎస్టేట్ రంగం వారికి అంతా అనుకూలంగానే ఉంది. ఇక విద్యార్థుల విషయం చూస్తే వీరికి కూడా అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మంచిగా విద్యను అభ్యసిస్తారు, ఉత్తీర్ణమైన మార్కులు సాధిస్తారు. ఇక వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాబోయే రోజులలో కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవ్వనున్నాయి. మీ ఎదుటి వారితో కాస్త కలహాలు, మాటల యుద్ధం వంటివి సందర్భాలు ఏర్పడనున్నాయి. ఈ సమస్యలు రావడానికి చాలా అవకాశాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు రానియకుండా జాగ్రత్త పడే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. దగ్గరి వాళ్లతోనే ఎక్కువ సమస్యలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే వారు చెప్పేది ఏదైనా సరే ఓపికగా వినండి, ఎదురు సమాధానం మాత్రం ఇవ్వకండి. మిత్రుడు కూడా శత్రువుగా మారే అవకాశం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ఇక మీ కెరియర్లో చూసుకుంటే గనక ఈ రాశి వారికి మంచిగా ఉండబోతుంది. ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఎదురవనున్నాయి. అయితే అవి మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తాయి, కానీ అదంతా కొంతకాలం వరకే ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా కొత్తగా వారికి అవకాశాలు వస్తాయి. ఇక ఫ్రెషర్స్కి అయితే మాత్రం అంతా బాగుంది. తాము కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగం వస్తుంది. సాలరీ విషయంలో కొన్ని ఆశలు ఉన్నా అంతగా రాకపోవచ్చు, కానీ మీ పనికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఇక వ్యాపార రంగాల వారికి ఇది అనుకూలంగానే ఉంటుంది. మీ యొక్క వ్యాపారం ముందుకు దూసుకెళ్తుంది, మంచి లాభాలు చూస్తారు. విద్యార్థులకు ఇది మంచి కాలంగానే నడుస్తుంది. ఆర్థిక పరంగా కొంత నిరుత్సాహం ఉంది, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇది గొప్ప సమయంగా చెప్పవచ్చు. అనుకున్నట్టుగా అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధువులతో మంచి లాభం కలుగబోతుంది. ఎప్పటి నుండో పరిష్కారం దొరకని సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశి వారికి ఏదో ఒక విధంగా అన్ని సమయాలలో లాభం కలుగుతుంది. ఇది జరగని పని అనేటటువంటి పనులు కూడా తేలికగా జరుగుతాయి. ఉద్యోగులకు మంచిగా ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. చాలించాలని జీతం నుండి మీకు జీతం రెట్టింపు అవుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇలా ఆదాయం పెరిగితే ఆర్థిక సమస్యలు కూడా అనేవి అన్ని పూర్తిగా తొలగిపోతాయి. మిమ్మల్ని లెక్క చేయని వారే మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి కూడా వారికి వస్తుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. విద్యార్థుల విషయం చూస్తే ఈ రాశి వారికి మంచి మార్కులు సాధిస్తారు. చదువుకునే పిల్లలకు మంచి మార్కులతో ముందు వరుసలో ఉంటారు. మీ తోటి విద్యార్థుల కంటే కూడా వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. మీ వ్యాపారం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారం విస్తీర్ణం చేస్తారు. రియల్ ఎస్టేట్, వ్యవసాయం, కళారంగంలో ఉన్నవారికి అంతా అనుకూలంగానే ఉంది. కోరినట్టుగా అవకాశాలు దక్కుతాయి. ఇంతకు ముందు ఉన్న పరిస్థితులకు ఇంకా మంచిగా ఇక ముందు రాబోయే కాలం ఉండబోతుంది. మకర రాశి. మకర రాశి వారికి రాబోయే అమావాస్య నుండి అనేక మార్పులు కలగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. ఇక మకర రాశి వారి గురించి చూస్తే గనుక ఈ యొక్క రాశి వారికి అనుకోకుండా ఆకస్మికంగా ఉన్న ఫలంగా ధనలాభం కలగబోతుంది. అంటే పూర్వీకుల నుండి వస్తున్న ఆస్తులు కానీ, భూలాభం కానీ, గృహలాభం వంటివి ఈ యొక్క రాశి వారికి రాబోతుంది. అంటే ఈ ఆర్థికంగా మంచిగా అనుకూలమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి కాస్త సమయం అనుకూలంగా కనిపించదు. పెట్టుబడికి తగ్గ లాభం కనిపించదు. కాస్త నిరుత్సాహం కలుగుతుంది. ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు. అయితే ఇదంతా గ్రహాల మార్పుల వలన జరుగుతుంది. ఈ మకర రాశి వారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బంధువుల నుండి లాభసాటి పనులు జరుగుతాయి. ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులు అన్ని పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం అన్ని విధాల అనుకూలంగా ఉంది. కానీ ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉండనున్నాయి. డబ్బును వీలైనంత వరకు చూసి ఖర్చులు చేస్తే మంచిది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వీరికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కోరిన సంస్థలో మంచి ఉద్యోగం అవకాశం వస్తుంది. మిత్రుల వలన వీరికి కొంత కలహాలు వచ్చినా అవి తొలగి అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి. విద్యార్థులకు అంతా అనుకూలమైన సమయం ఇది. రాజకీయం, కళారంగం, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అంతా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి.